అమరావతి పునర్వైభవం దిశగా మరో అడుగుపడింది రాజధాని నిర్మాణానికి మరో పదహారు వేల కోట్ల రుణం అందనుంది ఈ మేరకు హట్కో జర్మనీ బ్యాంక్ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏడీ నుంచి వేల కోట్ల రుణానికి అలాగే ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్ గా మళ్లీ నార్మన్ పోస్టర్ సంస్థ ఎంపికైంది రాజధానిలో భూమి లేని పేదలకిచ్చే పింఛనుకు ఆరంచెల తనిఖీని రద్దు చేసి జగన్ ప్రభుత్వం పింఛను ఎగ్గొట్టిన నాలుగు వేల మందికి పునరుద్ధరించారు అమరావతికి కొత్త ఊపు వస్తోంది రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో పదహారు వేల కోట్ల రుణం రాబోతోంది హట్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి ఇందులో హట్కో పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హట్కో హట్కోఎఫ్డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కు ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ నలభైవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు హట్కోఎఫ్డబ్ల్యూ బ్యాంకులు చెరుణం రుణం రాష్ట రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికార వర్గాలు తెలిపాయి ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి రాజధానికి పదిహేను వేల కోట్లు రుణమిచ్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది ప్రపంచ బ్యాంకు ఏడిబి సిఆర్డీఏల మధ్య ఇటీవలే ఢిల్లీలో ఒప్పందం ఖరారైంది వచ్చే నెల పదిహేడున జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇచ్చే రుణంలో ఇరవై ఐదు శాతం వచ్చే నెలాఖరులోగా సిఆర్డీఏకి అందనున్నాయి హట్కో కేఎఫ్డబ్ల్యూ బ్యాంకుల నుంచి కూడా నిధులు వస్తే రాజధాని పనులు పరుగులు పెడతాయి రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న హైకోర్టు శాసనసభతో పాటు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ టవర్లకు డిజైన్ల రూపకల్పన బాధ్యతను లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్కే తిరిగి అప్పగించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికతో పాటు హైకోర్టు శాసనసభ సచివాలయం హెచ్ఓడి కార్యాలయ టవర్ల ఆకృతులను నార్మన్ పోస్టర్ సంస్థే రూపొందించింది తర్వాత జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో పాటు నార్మన్ పోస్టర్ సంస్థను అర్ధాంతరంగా వెళ్లగొట్టింది ఆ భవనాల ఆకృతులకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన పని ఇంటీరియర్ డిజైన్ల రూపకల్పనతో పాటు మొత్తం భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించేందుకు సీఆర్టీఐ ఇటీవల టెండర్లు పిలిచింది నార్మన్ పోస్టర్ సంస్థ ఎల్వన్ గా నిలిచి మళ్లీ టెండర్ దక్కించుకుంది హైకోర్టు శాసనసభ భవనాలకు నూట ముప్పై ఎనిమిది కోట్లు సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్లకు కలిపి మరో నూట ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించేలా టెండరు ఖరారు చేయనున్నారు గతంలో సచివాలయంతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాన్ని మాత్రమే ఆ ఐదు టవర్లలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్ని ఆ ఐదు టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కొన్ని సంస్థల కార్యాలయాల కోసం గతంలో రాజధానుల భూములు కేటాయించగా వాటిని రద్దు చేసి వాటి కార్యాలయాన్ని కూడా ఐదు టవర్లలోనూ ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి ఆ మేరకు టవర్ల నిర్మిత ప్రాంతం కూడా కొన్ని లక్షల చదరపడుగులు పెరుగుతుందని సమాచారం హైకోర్టు శాసనసభ సచివాలయం భవనాల నిర్మాణానికి రెండు నెలల్లోపై టెండర్లు పిలవనున్నారు రెండున్నరళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం ఈ భవనాల డిజైన్ల రూపకల్పనకు సంబంధించి నార్మన్ పోస్టర్ సంస్థకు స్థానిక భాగస్వాములుగా హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థలు జగన్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నార్మన్ పోస్టర్ సంస్థతో కాంట్రాక్టు అర్థాంతరంగా రద్దు చేయడంతో ఆ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లిందన్నారు వారికి తొమ్మిది కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఐదు టవర్ తోటే అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు మన టెండర్ లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా దాన్ని యాక్చువల్ గా ఈ రోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం అంతకుముందు డిజైన్ చేశారు అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్ గా అంటే డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చాలా సిఆర్డి బిల్డింగ్ యాక్చువల్ గా చేస్తున్నారు యాక్చువల్గా ఇవాళ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్ గా పది చూపించారు అయితే అయితే ముఖ్యమంత్రి గారు ఒక వన్ వీక్ తర్వాత దాన్ని వర్క్ చేసుకుని మళ్ళీ రమ్మన్నారు దాన్ని వర్క్ ఫైల్గా తీసుకోవాలి వరల్డ్ బ్యాంక్ యాక్చువల్ గా వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి వాళ్ళ బోర్డ్ మీటింగ్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుతుంది బోర్డు మీటింగ్ అయితే అప్రూవ్ రాజధాని ఇదే అని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్ లో రాజధాని అమరావతి అని యాక్చువల్ గా చాలా క్లియర్ గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది దానికి ఏమన్నా అఫిషియల్ గా గజెట్ గిజి కావాలంటే తెప్పిస్తాం రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూమి లేని పేదలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది దాన్ని ఏటా పది శాతం చొప్పున పెంచుతూ వచ్చింది ప్రస్తుతం అది నెలకు ఐదు వేలకు చేరింది రెండు పంతొమ్మిది వరకు సుమారు ఇరవై మంది పేదలకు ప్రతి నెల పింఛను అందేది జగన్ ప్రభుత్వం ఆరు అంచెల తనిఖీ పేరుతో సుమారు నాలుగు వేల మందికి నిర్దాక్షిణ్యంగా పింఛను రద్దు చేసింది మిగతా వారి కూడా పింఛను చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది రాష్ట్రంలో లో ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెలా సకాలంలో పింఛను చెల్లిస్తోంది గత ప్రభుత్వం రద్దు చేసిన వారికి కూడా పింఛను చెల్లించేలా ఆరంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది